గ్రీన్ యాపిల్ ఆవకాయ రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు గ్రీన్ యాపిల్ అర మిరపకాయలు ఆవాలు ఆవ పిండి చింతపండు కారం ఉప్పు మెంతులు ఆవాలు ఎర్ర మిరపకాయలు పొడి నూనె కావాల్సిన పదార్థాలు చూసాం కదా తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి చేద్దాం ఇక్కడ మీకు చెప్తున్నాను ఇది ఒక ఆవు పిండి అనగానే పచ్చగా కనిపిస్తుంది కదా పొట్టు తీసిన ఇలాంటి ఆవాలు ఉంటాయి కదా ఆవాలకి పొట్టు తీస్తే ఇలాగ అయిపోతుంది ఓకే పొట్టు తీసిన ఆవాలు ఇలా వైట్ ఎందుకంటే దాని బ్యూటీ పొట్టు ఆవ పిండి పోస్తే అది కొంచెం నల్లగా అయిపోతుంది ఓకే అందుకే నాకు అనిపించింది ఇదే ఆవ పిండి మనం వాడుకుంటే బాగుంటుందని మీ స్టవ్ ఆన్ చేసేయండి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం పాన్ పెట్టానండి సో యాపిల్ ముందుగా కట్ చేస్తే నల్లగా అయిపోతుంది యూజువల్గా మన కస్టర్డ్ అది చేసేటప్పుడు యాపిల్స్ బనానా వేస్తాం కదండి అవునండి మనం దానికి ఏంటంటే నిమ్మరసమును చక్కెర వేసి పెడతాం పెడితే ఏమవుతుందంటే నల్లటి కలర్ రాదు ఇప్పుడు మీ ఇంట్లో కూడా యాపిల్స్ కోసి పెట్టుకోండి బ్లాక్ వచ్చేస్తుంది అందుకనే మనం ఎప్పుడు దెన్ అండ్ దేర్ మనం తయారు చేసుకున్నప్పుడు తిన్నప్పుడు కూడా అప్పటికప్పుడు కోసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను ఆయిల్ అంటే వెరీ సింపుల్ మెథడే ఫాలో అవుతున్నాం కానీ మనం ఇలాంటివి కూడా మనం ఎక్కువ ట్రై చేసాం అనుకోండి మనకి మ్యాంగోస్ లేనప్పుడు తినడానికి బాగుండేటటువంటి పచ్చళ్ళు ఇక్కడ నేను ఆయిల్ కొంచెం మనకి నిల్వ ఉండడానికి కాబట్టి ఆయిల్ వేస్తున్నాను దీన్ని మాత్రం వేయించట్లేదు మనం ఎంత నూనె పోసారండి ఈ కప్పుతో కప్పుడు నూనె పోసారు కప్పు నూనె సో ఏం నూనె అండి ఇది ఈ నూనె నాకు పల్లి నూనె ఒక కప్పు పల్లి నూనె పోసారు మీరు నువ్వుల్లోనూ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె కాగిపోతుంటే మనం మిరపకాయలు ఆవాలు తర్వాత ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పడం తెలుసుకున్నాను మెంతులు ఆవాలు ఎర్రమిరపకాయలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఆవాలు ఉన్నాయి ఎర్రమిరపకాయలు ఉన్నాయి మెంతులు మూడు కలిపి దీన్ని యాక్చువల్గా మెంతి పద్ధతిలో చేస్తాం కదా ఆ ప్రొసీజర్లోనే ఈ పౌడర్ వాడతారు అందుకని ఈ పౌడర్ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీకు స్మెల్ మెంతి స్మెల్ వస్తుందన్నమాట యూజువల్గా మెంతులు ఇంగు ఇలాంటి మెంతులు డామినేట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ ఏంటంటే ఆవాలు వేసేసుకుందాం ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు మాగాయ తిరమూతలాగా కొంచెం వేసుకుంటున్నాం అంతే ఆవాలు మిరపకాయలు ఎన్ని ఎండు మిర్చీలు మూడు వేసారా మూడు ఎండు మిర్చీలు ఒక స్పూన్ ఆవాలు వేసారు కొద్దిగా ఆవాలు ఒకటే మళ్ళీ జీలకర్ర వేయలేదు దీంతో ఒకసారి కలిపేసుకుందాం ఇది చింతపండు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాను ఇది ఉడకపెట్టి గ్రైండ్ చేసుకున్నాను తిరగమూత మనకు అయిపోగానే దాంట్లోని నేను కొంచెం ఇంకా వేగనండి తిరగమూత అంటే ఆవాలు ఎప్పుడైనా పచ్చిగా మనం తీసామనుకోండి ఆ తింటున్నప్పుడు కూరలోని చాలా ఒక రకంగా భయంకరంగా అనిపిస్తుంది కూర బాగుంటుంది తిరగమూత కరెక్ట్గా ఉంటే చక్కగా ఉంటుంది లేకుంటే ఆవాలు కొంచెం చేదుగా కూడా ఉంటుంది సరిగ్గా చేయరనుకోండి ఆవాలు సరిగ్గా వేగకపోతే ఆ కూర బాగుండదు కూర ఎంత బాగున్నా కానీ తినేటప్పుడు మధ్యలో ఒక ఆవ వచ్చిందంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకని ఫుల్గా కారిపోయాక ఇప్పుడు చింతపండు వేసేస్తాం చింత పెట్టమంటారా తగ్గించింది స్టవ్ ఇప్పుడు దీంట్లోనే రెండు స్పూన్లు ఇది వేసాను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం మొత్తం ఆవకాయ ప్రొసీజరే తర్వాత రెండు స్పూన్లు 1½ స్పూన్ వేస్తాను ఇప్పుడు చాలకపోతే అప్పుడు కలుపుకో 1½ చెంచా ఉప్పు సో ఈ చింతపండు కూడా మీరు నానబెట్టి గ్రైండ్ చేశారండి ముందు ఉడకబెట్టిస్తాను ఉడకబెట్టి గ్రైండ్ చేస్తాను ఇది మెంతులు ఆవాలు ఎర్రమిరపకాయ కలిపినటువంటి పౌడర్ ఒక 1/2 కప్ సగం కప్ సగం కప్ అంటే 1½ టేబుల్ స్పూన్ అనుకోండి ఇది మనకి మంచి సువాసన వస్తుంది మీరు వేపుతుంటేనే మీకు మంచి స్మెల్ వస్తుంది అవునండి ఇది కొంచెం చల్లారిపోగానే ఇంకా ఈ ముక్కలు ఇందులో కలిపేసుకోవడం మనకి కంప్లీట్ అయిపోతుంది డిష్ అవుట్ చేసేసుకోవచ్చు సో ఇందులో ఆ పౌడర్లు ఏమేమి వేసారండి మెంతులు ఆవాలు ఎర్రమిరపకాయలు మెంతులు కావాలంటే హింగు అయినా వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు ఇది మైల్డ్ ఫ్రూట్ అండి దీంట్లో ఎక్కువగా మనకి హింగు అవి డామినేట్ చేస్తే బాగుండదు దీనికి ఆ ఫ్రూట్ టేస్ట్ కూడా పోతుంది తింటుంటే కొంచెం క్రంచీగా ఉంటుంది కొంచెం తీపిదనం ఉంటుంది ఆ ఫ్రూట్కి కొంచెం కారం తగులుతుంటే ఎప్పుడైనా సాదాగా ఇంకో రకమైన ఆవకాయ తినాలన్నప్పుడు ఇది పనికొస్తుంది ఇది కొంచెంసేపు వదిలేద్దాం స్టవ్ ఆపేశారు కదా మీరు ఆపేశాను చల్లగా అయిపోయాక అందులో కలిపేద్దాం
ఆకే అండి. సో చల్లారనివ్వాలి, చల్ అంటే వేడి వేడి మీద వేస్తే ప్రాబ్లం అవుతుంది. వేడి మీద వేస్తే ఏం పాడవుతుందని కాదు, కానీ యూజువల్గా మసాలా కొంచెం చల్లారాక మనం వేస్తే మంచిది. నేను వేడి మీద కూడా వేసి చూసాను, ఏం అవ్వదు. ఎక్కువగా ఇలాంటి గ్రేవీస్ చేసేటప్పుడు కొంచెం చల్లార్చాలి. ఓకే, చల్లారనిద్దామండి. చల్లారి మీకు ఎవరు చెప్తే యాపిల్ అనిపిస్తుంది? లేదండి, మీరు ఫస్ట్ యాపిల్ ఇచ్చారు కనుక అది యాపిల్ అనుకుంటాను, కానీ డిష్ అవుట్ చేసుకుందాం. చేసుకుందాం. చింతపండు, మెంతి పిండి ఇవన్నీ కలిపి టేస్టీగా అనిపిస్తుంది. నేను పట్టుకుంటాను. ఓకే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు వాళ్ళు ఉంటారు, అంత శ్రమ పెట్టి మామిడికాయలు కొనుక్కొని తొక్క తీసి బయటికి వెళ్ళి కొట్టించుకోవడం కష్టం ఉన్న వాళ్ళకి. ఇలాంటివన్నీ కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి. వాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది. సురేష్ గారు, మీరు దీన్ని చూసి ఎలా ఉందో సర్టిఫై చేయండి. నేను ఎప్పుడు అంటాను సర్టిఫై చేయడం ఎప్పుడు యాంకర్ సర్టిఫై చేస్తుంది. సో గ్రీన్ యాపిల్తో పచ్చడి రెడీ అయిపోయింది. గ్రీన్ యాపిల్ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ యాపిల్, ఆవాలు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి పొడి, ఆవాల పొడి, నూనె. గ్రీన్ యాపిల్ ఆవకాయ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు నూనె, ఆవాలు, 3 ఎండుమిర్చి, 2 చెంచాల చింతపండు గుజ్జు, 2 చెంచాల కారం, 1.5 చెంచా ఉప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి కలిపి చేసుకున్న పొడి 1 కప్పు వేసి బాగా కలిపి గ్రీన్ యాపిల్ ముక్కలకు మసాలా పట్టించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గ్రీన్ యాపిల్ పచ్చడి రెడీ.